అందరికీ నమస్కారం సార్. సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్ సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్ ఇటీవల కాలంలో అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో ప్రతిరోజు కూడా అనేక నగరాల్లో, అనేక గ్రామాల్లో ఈ యొక్క సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్కి వ్యతిరేకంగా ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి. అయితే దురదృష్టం ఏమిటంటే ఈ ఉద్యమాలు దాదాపుగా మొత్తం ముస్లిం సమాజమే ఈ ఉద్యమాలను మొత్తం కూడా చేపట్టిన పరిస్థితి. కానీ వాస్తవం చెప్పాలంటే సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్ అనేది ముస్లింల సమస్య మాత్రమే కాదు, మొత్తం భారతీయుల పాలిట పట్టినటువంటి ఒక దరిద్రం ఈ సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్. ఇది మొత్తం భారతీయుల సమస్య, ఒక మతం సమస్య కాదు, మొత్తం భారతీయుల పాలిటీ ఒక ఉరితాడే ఈ యొక్క చట్టాలని చెప్పుకొని చాలా స్పష్టంగా తేల్చి చెప్తూ ఉన్నాను. ఈరోజు ముస్లిం సమాజం భయాందోళనకు గురై వీధుల్లోకి వస్తూ ఉంటే అనేక మంది నాయకులు వెళ్ళి వాళ్ళ మీటింగులకు వెళ్ళి వాళ్ళ మైక్ తీసుకొని ప్రసంగించి మేము కూడా సంఘీభావం అంటున్నారు. కానీ మొత్తం భారతదేశంలో ఉండే లౌకికవాద రాజకీయ నాయకులు చేయాల్సింది, భారతదేశంలో ఉండే లౌకికవాద రాజకీయ నాయకులు చేయాల్సింది ముస్లిం సోదరుల ధర్నాలకు వెళ్ళి, ముస్లిం సోదరుల మీటింగులకు వెళ్ళి మైకెత్తుకుని మాట్లాడి మద్దతు ఇవ్వటం కాదు. భారతదేశంలో ఉండే లౌకికవాద నాయకులు మొత్తం వీధుల్లోకి వచ్చి మీరు సొంతంగా పోటీ చేయాల్సిన, మీరు సొంతంగా పోరాటం చేయాల్సిన సమయం అవసరమైంది. కాబట్టి భారతదేశంలో ఉండే సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, భారతదేశంలో ఉండే సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సినటువంటి సమస్య ఇది. అందుకే దీనిని మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఓ ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 9వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఇదే సెంటర్లో భారత రాజ్యాంగ పరిరక్షణ సభ, భారత రాజ్యాంగ పరిరక్షణ సభ ఎన్ఆర్సి యొక్క ఎన్పిఆర్ యొక్క సిఏఏకి వ్యతిరేకంగా, సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్కి వ్యతిరేకంగా 9వ తారీఖు సాయంకాలం 4 గంటలకి భారత రాజ్యాంగ పరిరక్షణ సభ. అంతేకాదు ఈరోజు దీంట్లో రాజకీయాలు మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు, కానీ ఒక్క మాట మాత్రం చెప్పక తప్పదు. ఈ యొక్క ఎన్పిఆర్లో, ఈ యొక్క ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్ జాతీయ పౌరసత్వ పట్టిక, నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రేషన్, గతంకి ఇప్పటికి తేడా ఏమిటంటే గతంలో 15 నిబంధనలు ఉంటే ఇప్పుడు మరో 6 చేర్చారు. 15 నిబంధనలకి మరో 6 చేర్చారు. దానిలో ఓ 5 నిబంధనలు ఎవరికి వ్యతిరేకం కాదు. మీ పాస్పోర్ట్ ఉంటే నెంబర్ చెప్పండి, ఆధార్ నెంబర్ చెప్పండి, లేదా మొబైల్ ఫోన్ ఉంటే నెంబర్ చెప్పండి, ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ దానిలో ఒక దుర్మార్గమైన నిబంధన, మీ తల్లి తండ్రి ఎక్కడ పుట్టారు, మీ తల్లి తండ్రి ఎక్కడ పుట్టారో మీరు చెప్పలేకపోతే, ఆధారాలు చూపించలేకపోతే మీరు భారతీయులు కాదంటే ఇది మొత్తం భారతీయుల సమస్య. ఎంతమంది హిందువులు, ఎంతమంది క్రైస్తవులు తల్లి తండ్రి ఎక్కడ పుట్టింది చెప్తారని చాలా స్పష్టంగా అడుగుతూ ఉన్నా. ఇది అవసరమా? ఇది అవసరమా? మీ తల్లి తండ్రి ఏ తేదీని పుట్టారు, మీ తల్లి తండ్రి ఎక్కడ పుట్టారు? నా ఇంటికి వచ్చావు, నా పేరు అడిగావు, నా బిడ్డల పేర్లు అడిగావు, నా తల్లి పేరు అడిగావు, నా తండ్రి పేరు అడిగావు, నేను సమాధానం చెప్తా. నీ తల్లి తండ్రి ఎక్కడ పుట్టారు, వాళ్ళు పుట్టిన తేదీలు చెప్పాలా అని అడగటం ఎంతవరకు సమంజసం? ఇది ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం కాదా, కులాల పేరుతో మతాల పేరుతో దేశాన్ని విభజించడం కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నా. దీనికి వ్యతిరేకంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓ 15 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి మొన్న అసెంబ్లీ జరిగేటప్పుడు కలిసి చెప్తే
జగన్మోహన్ రెడ్డి గారు 22వ తారీఖు 1వ తేదీ 1వ నెల గత జనవరిలో 22వ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన జీవో. ఇది మీ తల్లి తండ్రి ఎక్కడ పుట్టారు, వాళ్ళు పుట్టిన తేదీ, ఇవి అడగాల్సిన అవసరం లేదు. అడగాల్సిన అవసరం లేదు. జిల్లా కలెక్టర్లకి, రెవెన్యూ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈ దేశంలో ఏదైతే ఈ సిఏఏ ఎన్పిఆర్ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా 4 రాష్ట్ర అసెంబ్లీలు, రాజస్థాన్, పంజాబ్, బెంగాల్, కేరళ, ఈ 4 రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానాలు చేస్తే ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో జీవోనే జారీ చేశాడు. ఈ దేశంలోనే ఈ భయాందోళనలు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే వర్గాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ఈ యొక్క నిబంధనలు తొలగిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వహస్తాలతో జారీ చేసినటువంటి జీవో ఇది. అందుకే చాలా స్పష్టంగా అందరికీ మనవి చేసేది ఒకటే, తరతరాలుగా భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న మతాలు ఉన్న ఈ భారతదేశంలో కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో ఈ దేశాన్ని ఎవరైనా విచ్ఛిన్నం చేయాలనుకుంటే విచ్ఛిన్నం చేయాలనుకున్న వ్యక్తులు విచ్ఛిన్నం అవుతారు తప్ప భారతదేశం విచ్ఛిన్నం కాదు. ఎట్టి పరిస్థితుల్లో కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, వర్గం పేరుతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి తద్వారా రాజకీయ ఫలాలు పొందాలని ఎవరైనా భావిస్తే ఆ విధంగా భావించిన వ్యక్తులు విచ్ఛిన్నం అవుతారు తప్ప ఈ దేశం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, తరతరాలుగా ఒక్క తాటి మీద భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న మతాలు ఉండే భారతదేశం ఒక వసుదైక కుటుంబంగా ముందుకే విధంగా సాగుతుందో అదేవిధంగా సాగుతుంది తప్ప ఈ దేశాన్ని ఎవరు విచ్ఛిన్నం చేయలేరు. ఈ యొక్క ఎన్ఆర్సి, ఎన్పిఆర్, సిఏఏ చట్టాల మీద ప్రజల్లో ఏర్పడిన భయాందోళనలు పోగొట్టేదానికి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా జీవో జారీ చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ భారత రాజ్యాంగ పరిరక్షణ సభ పేరుతో 9వ తారీఖు సాయంకాలం 4 గంటలకి ఇదే ప్రాంతంలో జరగనున్న సభకి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ ఈ దేశంలో చాలా స్పష్టంగా చెప్తున్న లౌకికవాద నాయకులందరికీ మైకెత్తుకొని మేము కులాలకు అతీతం, మతాలకు అతీతం అని మాట్లాడే లౌకికవాద నాయకులారా, ఈరోజు భయాందోళనలతో ముస్లిం సమాజం వీధుల్లోకి వస్తే వాళ్లే ఊరేగింపులు చేస్తుంటే, వాళ్లే ధర్నాలు చేస్తుంటే, వాళ్ళ ధర్నాలకి అతిథుల్లాగా వెళ్ళి వాళ్ళ మైకు తీసుకుని మాట్లాడి 4 మాటలు మాట్లాడి చప్పట్లు కొట్టించుకోవడం కాదు. లౌకికవాద నాయకులు మొత్తం కూడా వీధుల్లోకి వచ్చి సొంతంగా ఈ యొక్క సిఏఏ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా సొంతంగా ఉద్యమాలు ప్రారంభింపజేయాలని కోరుకుంటూ, ఇది ముస్లింల సమస్య మాత్రమే కాదు, ఇది భారతీయుల సమస్య, అదే మైనార్టీ సోదరుల కోరిక. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేయించాలని తప్పకుండా దీన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తా. దానిలో 2 ఆలోచన కూడా లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, ఈ యొక్క చట్టాల వల్ల ఏ ఒక్కరికి సమస్య రానిచ్చే ప్రశ్నే లేదు. ఆ చట్టాల రద్దుకు పోరాటం చేయటమే కాకుండా బలవంతంగా ఆ చట్టాలను ప్రజల మీద రుద్దాలని చూస్తే ఆ యొక్క రుద్దే వ్యక్తులకి, ప్రజలకి మధ్యలో నేనుంటా. దాంట్లో 2 ఆలోచన కూడా లేదని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తూ, దీని మీద ఎంతటి పెద్ద త్యాగానికైనా మాటలు చెప్పడం కాదు, చప్పట్లు కొట్టించుకోవడం కాదు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా దీని మీద ఎంతటి పెద్ద త్యాగానికైనా కొండలనైనా బండలనైనా తలతో మోటుకునేదానికి దీని మీద ఖచ్చితంగా సిద్ధంగా ఉంటా. ఎంత పెద్ద త్యాగానికైనా సిద్ధంగా ఉంటా. అది ఎలాంటి త్యాగమా, ఆ సమస్య వచ్చినప్పుడు రూరల్ ఎమ్మెల్యేగా నేనే చూపిస్తానని చెప్పిన చాలా స్పష్టంగా మాట ఇస్తున్నాను.
భారత దేశంలో ఏదైతే నాకో షమీ బాయ్కో ముస్లింస్కో కాదు మీకు కూడా సమస్యే, ప్రెస్ వాళ్ళకి మీకు కూడా సమస్యే. మీ ఇంటికి వస్తారు, మీ అమ్మానాయన పేరు అడుగుతారు, చెప్తాం ఇబ్బంది లేదు. మీ అమ్మానాయన ఆడ పుట్టారు, వాడు పుట్టిన తేదీ ఆధారాలు తమ్మంటే ఎవరు తెస్తారు? కాకుంటే ఇండియన్ కాదు. ఇంతకాలం విలేకరులుగా పనిచేసేది అక్కడ మీరు. అమిత్ షాకి నరేంద్ర మోడీ గారికి నచ్చితే మాత్రం మీరు ఇండియన్లో, నచ్చకుంటే మీరు ఇండియన్లో కాదు అని చెప్పి కొట్టాడు పారేయచ్చు. ఇండియన్ కాదంటే అడిగి పోవాలా? ఏ దేశానికి పోవాలా? సలీం భాయ్ షార్ట్ కట్ అన్నమాట. డైరెక్ట్ సభ సభకి వెళ్ళిపోండి. 9వ తారీఖు సభ, 9వ తేదీ జరిగే బహిరంగ సభలో భారతదేశానికే 9వ తారీఖు మీటింగ్. డివిజన్ ఇన్ఛార్జ్ అంతారంగా, డివిజన్ ఇన్ఛార్జ్ మొత్తం మనవి చేస్తున్నా. డివిజన్ ఇన్ఛార్జ్లు కూడా ఇదే విధంగా మిమ్సి సిఏఏ ఎన్పిఆర్ అనేది ముస్లింల ఒక్కరి సమస్యగానే భావిస్తున్నారు, కాదు మొత్తం భారతీయుల సమస్య, మొత్తం భారతీయుల సమస్య. కాబట్టి భారతీయుల సమస్యలకు భారతీయులు కలిగిన మనమందరం విధుల్లోకి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క ఎన్ఆర్సి సిఏఏ ఎన్పిఆర్ అనేది భారతీయుల సమస్య, భారతీయుల సమస్యగానే దీని ఉద్యమాన్ని ప్రారంభిద్దాం.